అలనాడువదిగో సీతమ్మ కోసం రావణాసురునితో యుద్ధము జరుగంగా ఎదురు తిరిగి పోరు చేసిన లక్ష్మణుని ఎదలోన బాణము దాకినదంట. లక్ష్మణుడు మూర్చిల్లి నేలకు ఉరుగంగ దిక్కున లేసిండు వీరుడు అంజన్న గరుడ పక్షి తీరు గగనాన ఉరికి సంజీవి కొండను ఎత్తుకరంగ ఆ కొండ నుండి ఒక పిల్ల రాలి పడితే ఏమో అనుకున్నరే. ఇంతింత పిల్ల గుట్టలాగా మారి కొండ గట్టాయనమ్మో పిల్ల గుంపుల్ల కొనగట్టు కొండల్ల అంజన్నను చూడరే. శ్రీరాముడంటే పంచ ప్రాణాలు, రామయ్య లేనిదే నిమిషముండడు. అందుకే ఆ కొండగట్టు మీద నిలుపుకున్నాడు అదిగో రాముని పాదాలు. లోకాల నీలే సీతమ్మ తల్లికి శోకాలు తప్పలేదంట అదిగో. అందుకే ఆ కొండగట్టు మీద సీతమ్మ కన్నీటి గుర్తులున్నాయంట. రామయ్య పాదాలు సీతమ్మ కన్నీళ్లు చూసి చూడంగను అలనాటి రామాయణం చరిత అంతా కళ్ళల్ల తిరిగేను. తనకున్న బలమంత భక్తులకే పంచి పెడుతున్న దేవుడమ్మో. అరే అందుకేనమ్మా అంజన్న అంటే భక్తులకు ప్రాణమమ్మో. కోతుల్ల గుంపుల్ల కొనగట్టు కొండల్ల అంజన్నను చూడరే. కొండగట్టున అంజన్న చేసేటి మైమలెన్నో గానరే. కోతుల్ల గుంపుల్ల కొనగట్టు కొండల్ల అంజన్నను చూడరే.